సరే బయటకు పోతున్నా అబ్బా ఏం చెప్తా ఏ ఉంది ఆ పర్సల నీళ్ళు ఆపి వద్దామని పోతున్నా బయకాడికి రాక ఇక జ్వరం చేతరాక ఇంటికన్నా ఉన్నా చేయనంత గిట్ల అయింది ఏమైందో ఏమొస్తుంది ఇగో గిట్ల ఎండిపోతుంది ఎండిపోతుంది ఏమైంది మహేశ్వరి చూద్దాం కాండం తొలచి పురుగు వచ్చింది కదబ్బా మీ చేను కూడా ఇట్లనే వచ్చిందా మా చేను కూడా ఇట్లనే వస్తే వచ్చింది బాగా వచ్చింది వస్తే మేము పచ్చిమిర్చిను వెల్లుల్లును ద్రావణం తయారు చేసి కొడితే పోయింది చా చేను కూడా మంచిగా అయింది ఇప్పుడు మరి ఎట్లా చేయన్నా చూపిస్తావా ఆ చూపిస్తా అబ్బా బా ఇక్కడికే పోతున్నాయో పోదాందా ఉందా మరి చూపెడతా ఏంద్రా చేనులో గంట పురుగు ఏం చేసారు నేను సరిగా చూడలేను మహేశ్వరి మావే బాయికాడికి రాలేడు ఒక ఎకరానికి సరిపడ సరుకులు అన్నట్టు ఇవి 3 కిలోల పచ్చిమిర్చి 1/2 కిలో వెల్లుల్లి 100 గ్రాములు సర్పు 0.5 లీటరు కిరోసిన్ ఇవన్నీ మనం ఇగో ఇట్లా తయారు చేసుకోవాలి హోల్ తీసుకొని ఇవి ఇగో ఇట్లా తీసుకొని దంచుకోవాలి అంటే వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఒకసారి దంచుకోవాలా కాదు కాదు దేని దానికే విడివిడిగానే దంచుకోవాలి రోకలు పండి అందుకో దంచుదాం ఇగో ఇట్లా మెత్తగా దంచుకోవాలి కచ్చలుగా దంచుకొని నీళ్ళు తీసుకో దంచరా నేను ఎల్లిపాయలు పొట్టు తీసురా ఈ ఎల్లిపాయలు కూడా పొట్టు తీయాలా అవునరా ఎల్లిపాయలు పొట్టు తీసి మెత్త దంచుకోవాలి అవి కూడా మెత్తగా తంగిందిగా మహేశ్వరి అయితే తీద్దాం ఇక పక్కన మెత్త తంగింది కదా ఇది తీసి ఇక పక్కన పెట్టి నూనె ఎందుకు రామేశ్వరి ఇగో ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఘాటుగా ఉంటది కదా అందుకే ఫస్ట్ నూనె రాసుకోవాలి వంటికి వంటికా ఇప్పుడు నూనె ఇప్పుడు ఎందుకు రాసుకుంటున్నా పచ్చిమిర్చి వెల్లుల్లి ఘాటుగా ఉంటది కదా అందుకే ఇవి రాసుకోవడం వల్ల ఏ కషాయం తయారు చేసినా ఏ కషాయం ఏం కాదు ఇది ఒకటి ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటది కదా బాగా అందుకని మంట పండకుండా ముందు జాగ్రత్త కోసం అన్నట్టు తీరా చెరిని తీస్తే తొందరగా అవుతుంది ఇక సరేరా సరే మెత్త దంచనా మెత్త దంచాలి ఇవి ఎప్పుడైనా చేసినామా నువ్వు చేసినాం మేము చాలా సార్లు చేసినాం చేను కూడా పురుగు పోయింది మంచిగా వచ్చింది చేను నాకు తెలిస్తే నేను ముందే చేయొద్దు నువ్వు అడగొద్దా చేనంతా ఖరాబ్ అయింది అవునా చేసినాం మేము చేస్తే ఇట్లా కనిపించింది బాగా ముందు చేసి పెట్టుకోవచ్చా లేదమ్మా ఇది నిల్వ ఉండడానికి పని చేయదు ఎప్పుడు కొట్టాలనుకున్నప్పుడు అట్లా ఒక రోజు ముందు తయారు చేసుకుని కొట్టుకోవాలి చేను అయిపోయే వరకు కనీసం 2 సార్లు 3 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది చేనుకి ఏ పంటలు కొట్టుకోవచ్చు దావనమా ఎర్ర గొంగలి పురుగు లద్దె పురుగు కాయ తొలచు పురుగు ఎర్ర గొంగలి పురుగు అవి కొట్టాలి వీటికి కొట్టాలి
కొడితే పోతాయి. పంట కాలంలో రెండు సార్లు, ఒకటి రెండు సార్లు కొట్టాలి, పోతాను. మెత్తగా అయింది కదా మహేశ్వరి, మెత్తగా అయింది కదా. ఇప్పుడు డబ్బా తీసుకొని ఇందులో పావు లీటర్ కిరోసిన్ పోసుకొని ఇప్పుడు ఆ మెత్త దంగిన వెల్లుల్లిని ఇందులో నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక రోజు నైట్ మొత్తం నానబెట్టాలి. కలిపేసుకుని పక్కన పెట్టేసుకో. పచ్చిమిరపకాయలు వచ్చినా కదా, అది పచ్చిమిరపకాయలు కూడా ఒక లీటర్ నీళ్ళు తీసుకొని దాంట్లో మనం మెత్త దంచినాం కదా పచ్చిమిర్చి, ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఇప్పుడు మనం మెత్త దంచినాం కదా పచ్చిమిర్చిని, దీన్ని కూడా ఇప్పుడు ఇందులో నానబెట్టుకోవాలి. ఒక రాత్రి రెండు ఒక దగ్గర కలిపి నానబెట్టవచ్చు కదా. అట్లా కలిపొద్దమ్మా, విడివిడిగానే నానబెట్టుకోవాలి. విడివిడిగా. మరి ఇప్పుడు సర్పుని ఏం చేసా? ఎట్లా సర్పు? అది పిచికారీ చేసేటప్పుడు మనం కలుపుకొని చేనుకు పిచికారీ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం మహేశ్వరి? ఇప్పుడా? ఇప్పుడు ఏం లేదమ్మా, ఇక అయిపోయింది. ఇప్పుడు ఇది రేపు పొద్దున్నే వస్తే ఇది వడపోసి పిచికారీ చేసే విధానం చూద్దాం. సరే మరి నేను పొద్దున్నే లేవగానే వస్తా. పొద్దుగానే రా. సరే మరి పోతున్నా. వస్తున్నావు మహేశ్వరి? అవును, గడి వస్తున్నారా? పొద్దున్న రమ్మన్నావు కదా, చాయ్ తాగి వచ్చినా. అది చూపిస్తా అన్నావు కదా. చూపిస్తా, గడ్డ తర్వాత కోసుకుంటది. నువ్వు ఇడ కోస్తా, నేను వడమసెట్టి పట్టుకొస్తా. సరే నీ ఇది విడిగా పట్టుకోరా, ఇది నేను వడగొస్తాను. సరే ఇప్పుడు వడవేసిన తర్వాత కొట్టుకోవచ్చయ్యా, పిచికారీ చేసుకోవచ్చా? ఇప్పుడు మనం పచ్చిమిర్చి ద్రావణాన్ని వడగోసుకోవాలి. ఇట్లా ఎందుకు వడగోసుకోవాలంటే ఇదంతా పిప్పి కదా, పిప్పి ఇప్పుడు మనం పిచికారీ చేసేటప్పుడు అందులో తడుతుంది అన్నట్టు. ఇప్పుడు వెల్లుల్లి ద్రావణం దగ్గరనే వడగోసుకున్నాయి, ఒక దగ్గరనే వడగోసుకోవాలి అది కూడా. ఇది కూడా ఇట్లానే వడగోసుకోవాలి. సర్పు, సర్పు వడగోసిన తర్వాత పిచికారీ చేసేటప్పుడు కలపాలి. నేను ఇది వేస్తున్నా, నువ్వు కర్ర తీసుకొని కలుపురా. సరే కలుపు. బాగా కలపాలి, బాగా కలుపు. కలిపిన తర్వాత పిచికారీ చేయాలా? సాయంత్రం 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 చేయండి. ఇప్పుడు ఇది బాగా కలిపినాం కదా, ఇప్పుడు మనం 100 లీటర్ల నీటిలో ఇది కలుపుకొని సాయంత్రం పిచికారీ చేసుకోవాలి. సరే రమేశ్వరి, మంచిగా చెప్పినావు. ఇది డ్రమ్లో పోస్తాంపా. సరే అందులో ఇప్పుడు 100 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. సరే రమేశ్వరి, వేసుకొని ఇందులో ఇప్పుడు ఆ ద్రావణం ఇటు పోయాలా? ఇందులో బయటకు పోని బాగా చేస్తుంది. మరి ఇది పనిచేస్తుందా మంచిగా? బాగా పనిచేస్తుంది రా. ఇది వరకు మేము టమాటాలో వంకాయలో కొట్టాము, బాగా పనిచేసింది. ఇట్లా పోసి దీన్ని కర్రతోటి బాగా కలుపుకోవాలి. పంటకి ఎన్నిసార్లు కొట్టుకోవాలి? పంటకి ఒకసారి రెండుసార్లు కొట్టుకోవాలి. కొట్టి ఇది కొట్టినాక 4-5 రోజుల తర్వాత మన ఆవు పేడ ఆవు మూత్రము కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే పంట బాగా మంచిగా ఉంటుంది. అయిపోయింది.
ఇది పిచికారీ చేసిన 4-5 రోజుల తర్వాత ఆవు మూత్రము పేడ కలిపి పిచికారీ చేస్తే పంట ఆరోగ్యంగా ఉంటుంది, పంటకి పోషకాలు బాగా అందుతాయి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఇప్పుడు పంపులో పోసుకోవాలి రా ఇట్లా. సరే మేము సరే పోసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. మంచి ఇది పంపులో పోసుకొని పిచికారీ చేసుకోవాలి రా. సరే మహేశ్వరి, వెల్లుల్లి పచ్చిమిరపకాయల ద్రావణం దాన్ని తయారు చేసే విధానం చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు.